Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ కేబినెట్ విస్తరణకు సంకేతాలు. ఈ డేట్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఏపీలో అధికారం చేపట్టిన రోజే 2 ఏళ్ల తర్వాత మంత్రివర్గంలో పూర్తి స్థాయిలో మార్పులుంటాయని ప్రకటించారు సీఎం జగన్. అంతా నిజమే అనుకున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు కావస్తోంది. కానీ ఇంకా మంత్రిమండలి మారలేదు. అప్పుడు ఇప్పుడు అని ముహూర్తాలు మార్చారు. కానీ అసలు పని జరగలేదు. ఆ మధ్య మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి నాతో సహా అందరూ మారిపోతున్నారంటూ షాకింగ్ న్యూస్ చెప్పారు. ఆ మాట చెప్పి కూడా నెలలు కావస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే క్యాలెండరే మారిపోయింది. కానీ మంత్రి మండలి విస్తరణకు లేదా పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం కుదరలేదు. మళ్ళీ ఇప్పుడు అదిగో ఇదిగో డేట్ వచ్చేసిందంటున్నారు. 16 లేదా 22 కొత్త మంత్రుల లిస్టు బయటకు వస్తుందని, ఉగాది తర్వాత ప్రమాణ స్వీకారాలు ఉంటాయని అంటున్నారు. కొత్త జిల్లాల ప్రకటనే దీనికి నిదర్శనమని చెబుతున్నారు. ఇటీవల హడావిడిగా ప్రభుత్వం కొత్త జిల్లాల నోటిఫికేషన్ ఇవ్వడంతో మంత్రివర్గ విస్తరణకు దీనిని సంకేతంగా భావించాలంటున్నారు. కొత్త జిల్లాల ప్రకారం సామాజిక సమీకరణాల ప్రకారం మంత్రుల్ని సెలెక్ట్ చేస్తారని చెబుతున్నారు. కొత్త జిల్లాలతో కొత్త సమీకరణాలు. ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తున్నారు. లోక్సభ నియోజకవర్గాల ప్రకారం 25 జిల్లాలు చేయాలనుకున్నా చివరికి అది 26 అయింది. అదే సమయంలో కొన్ని చోట్ల లోక్సభ నియోజకవర్గాల సరిహద్దులను కూడా మార్చేశారు. అయితే దీనిపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. ఆ జిల్లా మాకిష్టం లేదని, ఈ జిల్లా ఇలా ఉండాల్సింది కాదని, అసలు ఆ జిల్లాకు ఆ పేరేంటనే వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాల పంచాయతీ తేలనప్పుడు ఆ జిల్లాల వారీగా మంత్రివర్గ పంచాయతీ మాత్రం మొదలవుతుందా? పోనీ నోటిఫికేషన్లో ఇచ్చిన జిల్లాల లిస్టు ప్రకారం మంత్రివర్గం కొత్త లిస్టు తయారు చేస్తారేమో చూడాలి. మొత్తం మీద సీఎం జగన్ మాత్రం అన్ని విషయాల్లో మౌనంగా ఉన్నట్లే మంత్రివర్గ విస్తరణ విషయంలో కూడా సైలెంట్గానే ఉన్నారు. ప్రస్తుతానికి అన్నీ ఊహాగానాలుగా భావించలేం. కానీ కొత్త ముహూర్తం మాత్రం జిల్లాల విభజనతో లాజికల్గానే కనిపిస్తోంది అనిపిస్తోంది.